శ్రీమతి నమః. మొన్న ఒక బట్టల షాప్ అడ్వర్టైజ్మెంట్ కి ఏదో ఒక యాడ్ వచ్చిందనమాట. దాన్ని ఎవరో పంపించారు. దాంట్లో ఏంటంటే ఒక ముస్లిం పక్కన ఒక హిందూ స్త్రీ ఉంది. కింద 10-50% డిస్కౌంట్ అని ఇవ్వడమే కాకుండా కింద ఏదో రాశారనమాట. ఒక ముస్లిం తో పాటు హిందూని తీసుకుని వస్తే, ఒక హిందూ స్త్రీని తీసుకొస్తే వాళ్ళకి 10-50% డిస్కౌంట్ ఇచ్చేలాగా వీళ్ళు ఈ యాడ్ ను తయారు చేశారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని, నిజమే కదా? ఆ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఇలా పరమతాల వివాహాలు చేసుకోవటం కోసం ఈ ప్రోత్సాహం చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇది ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం వచ్చిన అడ్వర్టైజ్మెంట్ట. అయితే దీని గురించి అడిగినప్పుడు ఈ సదరు ఈ బట్టల కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ పెట్టుకున్న వాళ్ళకి మాకు సంబంధం లేదు, మా పేరు వాడుకుని అలా చెప్పారు అని అన్నారట. ఏది ఏమైనా సరే అది హిందువుల మీద బురద జల్లే కార్యక్రమమే కదా. అంటే మిగతా వాళ్ళందరికీ లోకం ఎవరు, హిందువులు అనమాట. హిందూ సంప్రదాయాలని దెబ్బతీసేయాలి. ఇదే విధంగా ఇంకొక మతస్థులను పెట్టి, వాళ్ళ స్త్రీలను పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇలా చేయగలరా? చెయ్యరు. ఎందుకంటే చేస్తే చెప్పు తీసుకుని తంతారు కాబట్టి వాళ్ళు చేయరు. లోకుగా దొరికింది ఎవరు, హిందువులు. హిందూ సంప్రదాయాలను నాశనం చేసేయాలి, హిందువులు ఏదో విధంగా కాలరాసేయాలి, హిందువుల మీద ఏదో విధంగా దెబ్బ కొట్టేయాలి. ఇదే మోటో. ఆ మోటో తోటే హిందువుల్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ లో కూడా చూడండి, బయటికి న్యూస్ రావట్లేదు కానీ హిందువులను ఏ విధంగా ఏడిపించేస్తున్నారో. హిందువులు అనేవాళ్ళు అక్కడ ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటే బలవంతంగా రాజీనామా చేయటం మాత్రమే కాకుండా మన పండుగలు జరుపుకోవడానికి కూడా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలా ప్రతి చోట జులుం హిందువుల మీద చూపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చూడండి, ప్రసాదం గురించి ఎంత గొడవ జరుగుతోందో. అసలు అయోమయంలో పడేశారు కదా హిందువుల్ని, ఏం జరిగిందో కూడా తెలియకుండా, పూర్తిగా ఎవరూ చెప్పకుండా కదా. అంటే ఏదో విధంగా మన ధర్మాన్ని నాశనం చేసేయాలి. మనలో మనకే గొడవలు పెట్టి మనం అందరం కొట్టుకుంటూ ఉంటే హాయిగా నవ్వుతూ చూస్తూ కూర్చుంటారనమాట. మొన్న శ్రీరంగం దేవాలయంలో ఇలాంటి సంఘటనే జరిగింది. శనివారం నాడు స్వామివారికి ఒక విశేష దినం అనమాట. ఆ రోజు డిఎంకే కి సంబంధించిన ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే, బయట నుంచి ఆహార పదార్థాలను తీసుకొచ్చి డైరెక్ట్ గా ధ్వజస్తంభం వరకు తన 4-వీలర్ లో వచ్చేసి ఒక జర్మన్ సిల్వర్ పాత్రలో ఆహార పదార్థాలు వండుకుని అక్కడ లోపల ఉన్న భక్తులకి పంచిపెడుతున్నారు. సాధారణంగా శ్రీరంగ క్షేత్రానికి ఎంత చక్కగా పవిత్రంగా వస్తారు భక్తులు చెప్పండి. అలాంటిది బయట నుంచి తీసుకొచ్చిన ఆ ప్రసాదాన్నో లేదు అంటే ఆహార పదార్థాలను వీళ్ళు పంచుతూ ఉంటే అది ఎంతవరకు సమంజసం? అతను ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు. ఆ ప్రసాదాన్ని లోపల పంచిపెట్టడం వల్ల రేపు అన్న రోజు ఏదైనా జరగడానికి జరిగితే పేరెక్కడ వస్తుంది, ఫలానా రంగనాథ స్వామి వారి ఆలయంలో ప్రసాదం తినటం వల్ల ఇంతమందికి ఇబ్బంది కలిగిందనే చెప్తారు తప్ప ఫలానా వ్యక్తి తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇలా జరిగిందని అనరు కదా. ఈ రామ్కుమార్ అనే వ్యక్తి కూడా ఏం చేశాడు అంటే, ఆ ప్రసాదాన్నో లేదు అంటే ఆహార పదార్థాలను లోపలికి తీసుకొచ్చి పంచిపెట్టేటప్పుడు అక్కడ ఏవోని అడగలేదు, అక్కడ అర్చకులను కూడా అడగలేదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కదా, వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతో బహుశా లోపలి తీసుకొచ్చి పంచిపెడుతూ ఉన్నారు. అప్పుడు అక్కడ రంగరాజన్ గారు అర్చకులు ఏం చేశారు అంటే, మీరు ఇలా పంచిపెట్టడం కరెక్ట్ కాదు అన్నారు. ఎందుకు అంటే ఏ పుణ్యక్షేత్రంలో అయినా సరే బయట నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను లోపల గుడి ఆవరణలో పంచిపెట్టడానికి శాస్త్రం ఒప్పుకోదు, అలా అసలు పంచిపెట్టకూడదు. అందులోనూ ఈ జర్మన్ సిల్వర్ పాత్రలో గాని స్టీల్ పాత్రలో గాని తీసుకొచ్చిన ఆహార పదార్థాలని లోపలికి అలౌ చెయ్యరనమాట. మరి అలాంటిది సాక్షాత్తు రంగనాథ స్వామి వారి ఆలయంలో రంగనాథుడు అక్కడ ఉన్నారు. రామానుజాచార్య స్వామి వారు ఒక నిబంధన పెట్టారు, అదేంటంటే స్వామివారికి ఆరిగింపు పెట్టేటప్పుడు మట్టి పాత్రలో మాత్రమే స్వామివారికి ఆరిగింపు పెట్టాలి అనేది ఒక నిబంధన అనమాట. అప్పటి నుంచి కూడా స్వామివారికి మట్టి పాత్రల్లోనే ఆరిగింపు పెడుతున్నారు కదా. అంత చక్కగా సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఆ దేవాలయంలోకి బయట నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను లోపల పెడుతూ ఉంటే ఎంతవరకు ఒప్పుకుంటారు చెప్పండి? ఒప్పుకోరు కదా. అలాగే ఇదివరకు ఈ రంగనాథ స్వామి వారి ఆలయ ప్రిన్సెస్ లోనే బయట షాపులు ఎవరో పెట్టుకుంటే హైకోర్టు కూడా చెప్పింది, లోపల ప్రిన్సెస్ లో మీరు ఉండకూడదు, ఇది ఆలయ నిబంధనలకు విరుద్ధం కాబట్టి తీసేయండి అని చెప్పి. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు బయట నుంచి ఆహార పదార్థాలను తీసుకొచ్చి లోపల పంచిపెడుతున్నారు అంటే వాళ్ళకి ఎంత కండ కావాలని చెప్పండి. ప్రభుత్వం వాళ్ళదనే కదా. అంటే అక్కడ ఉన్న మంత్రి ఇదివరకు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేసేయాలి అని మాటలు మాట్లాడబట్టే కదా మన సనాతన ధర్మం అంటే అక్కడ వాళ్ళందరూ లోకు అయిపోయింది. ఆ మంత్రి యొక్క ప్రభావాన్ని చూసుకునే కదా ఇప్పుడు ఇతను బయట నుంచి ఆహార పదార్థాలు తీసుకొచ్చి అక్కడ పంచిపెట్టాడు. అలాగే మొన్న కూడా
ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి ఒక మంత్రి వేటెన్సీ వేటెన్సీ అని మాటలు మాట్లాడాడు. వేటెన్సీ వేటెన్సీ అంటే అర్థం ఏంటి, మన దేవాలయాల్లోకి వీళ్ళు ఇలాంటి సంప్రదాయ బద్ధం కాని పద్ధతులన్నింటినీ ప్రవేశపెట్టి మన సంప్రదాయాలను దెబ్బతీసేయాలనా, అదే దానికి అర్థం వేటెన్సీ అంటే. అంటే ఎంతసేపు వాళ్ళ మతాన్ని గురించి చూసుకుంటారు తప్ప హిందువులంటే మనుషులని, వాళ్ళకి మనోభావాలు ఉంటాయని, వాళ్ళకి సంప్రదాయాలు ఉంటాయని, వాళ్ళ పుణ్యక్షేత్రాల్లో మనం ఎందుకు కలగ చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు ఆలోచించరా. అంటే హిందువులు బాగా లోకుగా దొరికారా వీళ్ళకి, అందుకేనా ఇన్ని పనులు చేస్తున్నారు. ఒకసారి ఈ రంగనాథస్వామి వారి ఆలయానికి జాకీర్ హుస్సేన్ అనే అతను వచ్చాడట. వచ్చి అతను చెప్తాట, నా పేరు జాకీర్ హుస్సేను, నేను ఇస్లాం మతాన్నే పాటిస్తూ ఉంటాను, కానీ నా మనసులో విష్ణు ఉన్నాడు కాబట్టి నేను చూడడానికి వస్తాను. అదేంటి అలా అంటే ఎవరైనా ఒప్పేసుకుంటారా? అసలు కొన్ని పుణ్యక్షేత్రాలకి ఇతర మతస్థులని రానివ్వరు. అందులో రంగనాథస్వామి వారి ఆలయం కాకుండా పూరి జగన్నాథస్వామి వారి ఆలయం కూడా ఉంది. అలాగే పుణ్యక్షేత్రాలు కొన్ని వాటికి ఇతర మతస్థులను లోపలికి రానివ్వరు. అవి ఆలయ నిబంధనలు, దాన్ని ఎందుకు గౌరవించరు? మరి ఇతర మతస్థుల వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో కూడా కొన్ని చోట్లకి హిందువులు రాకూడదు అని ఉంటుంది, అలాగే ఈ స్త్రీలు కూడా రాకూడదు అని ఉంటుంది కదా. మరి వాళ్ళ వాళ్ళ ఆలయ నిబంధనల్ని వాళ్ళు కాలా రాసేస్తారా? రాయరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రార్థనా స్థలాలంటే వాళ్ళంత గౌరవం ఇస్తారు కాబట్టి. ఎటు వచ్చి మనలో మనమే కొట్టేసుకుంటాం కదా, మనలో మనమే తిట్టేసుకుని మనలో ఉన్న వాళ్ళనే మనం వేలు పెట్టి చూపించి అదిగో వాడిలాగా వీడిలాగా అని చెప్పి మన మీద మనమే దుమ్మెత్తి పోసుకుంటాం కదా. అందుకే పక్క వాడికి కూడా లోకమైపోయి వీళ్ళలో వీళ్ళ కొట్టుకు చచ్చిపోతున్నారు. మనం వీళ్ళ దాంట్లో హాయిగా వేలు పెట్టేయచ్చు, వీళ్ళని బాగా బ్రేక్ చేసేయచ్చు అని చెప్పి వీళ్ళందరూ వచ్చి మన ధర్మంలోను మన సంప్రదాయాల్లోను వేలు పెట్టి చూపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఇప్పుడు ఎదుర్కోకపోతే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది అన్యమతస్థులు అక్కడ ఉద్యోగాలు చేయట్లేదు, ఎంతమంది అన్యమతస్థులు అక్కడ ఉన్నారు, ఎంతమంది అన్యమతస్థులు అక్కడ ఎన్నో వాళ్ళ మత ప్రచారాలు చేసుకుంటున్నారు, ఇవన్నీ ఎందుకు జరిగాయి? మొక్కలో ఉన్నప్పుడే మనం తుంచేయలేదు కాబట్టి, ఫోన్లే అని ఊరుకున్నాం కాబట్టి ఇప్పుడు అంతా వాళ్ళ ప్రభావం ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు ఇలాగే జరుగుతుంది మిగతా పుణ్యక్షేత్రాల్లో కూడా. మనం గనక ఇప్పుడు కళ్ళు తెరుచుకుని మనం గనక చేయవలసింది చెయ్యకపోతే ఇప్పుడు రామ్ కుమార్ అనే అతను వచ్చి బయట నుంచి పదార్థాలను ఎలా అయితే ఈ గుడి ఆవరణలో పంచిపెట్టడానికి ప్రయత్నించాడు, రేపు పొద్దున్న ఇంకొకరు ఎవరో తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ప్రార్థన చేసేసుకుంటారు. చేసుకోరు అనడానికి మనకేమీ లేదు కదా. శ్రీశైలంలో కూడా చూడండి, ఎవరో మతస్థులు వచ్చి మాంసం తింటుంటే నోరు మూసుకుని కూర్చున్నాం తప్ప ఏమైనా అనగలిగామా? అనలేదు కదా. అనలేకపోయాం కూడా. శ్రీశైలంలో కూడా చుట్టుపక్కల ఎంతమంది అన్యమతస్థులు వచ్చి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ్యాపారాలు చేసుకుంటున్నంత వరకు పర్వాలేదు, కానీ ఎన్ని అరాచకాలు సృష్టించేస్తారో చూడండి. ఈ రోజు గనక మనం కళ్ళు తెరవకపోతే, ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ గా గనక మనం వదిలేస్తే రేపు అన్న రోజు ఇంకోటి ఏదో జరుగుతుంది. ఆ రోజు మనల్ని ఎవరైనా రక్షించగలరా? ఎవ్వరూ రక్షించలేరు. మన ధర్మాన్ని నాశనం చేస్తూ, హిందువుల్ని హింసలు పెడుతూ, హిందువుల మీద వాళ్ళ యొక్క జులుని చూపిస్తూ హిందూ అనేదే లేకుండా చెయ్యాలనేదే వాళ్ళ తాపత్రయం. కాబట్టి కళ్ళు తెరుచుకుందాం. బంగ్లాదేశ్ లో అన్యమతస్థులు హిందువులను పెడుతున్న ఇబ్బందుల్ని చూస్తుంటే కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. హిందువులు ఉద్యోగాలు అక్కడ చేసుకుంటే వాళ్ళని బలవంతంగా రాజీనామా చేయించేసి బయటకు గెంటేస్తున్నారే, హిందువులు అంటే పడట్లేదే కలకత్తా బెంగాలీ ఇలా చాలా చోట్ల హిందువులు అంటే ఎవరికీ పడట్లేదే. ఈ రోజు మన దేవాలయాల్లో కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క జునూను చూపిస్తుంటే మన నోరు మూసుకుని కూర్చోవాలా? ఎవరో మంత్రి మన ధర్మం గురించి మాట్లాడితే అతనెవరు మాట్లాడడానికి, అతనెవరు చేయటానికి అని చెప్పి మనం దుమ్మెత్తి పోసేస్తున్నామే. ఒకరోజు శ్రీవారి మొహమ్మద్ అని ఒక ఛానల్ అతను మన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక వీడియో చేశాను అనమాట. వీడియో చేసి మా ధర్మంలోకి వచ్చి వేలు పెడతావు ఎందుకు, ముందు ఈ గోహత్యలు జరగకుండా చూడు, ముందు మీ సంప్రదాయం గురించి మీ వాళ్ళకి చెప్పో బాబు అని నేను వీడియో చేసినందుకు దానిని చిలవల పలవలు చేసేసి దాన్ని వక్రీకరించేసి వైష్ణవుల్లో జిఎస్ స్వామి వారేమో ఎక్కడో ఆహార పదార్థాల పంచిపెడుతున్నారు, ఆ పంచిపెట్టడం వల్ల చూడలేక కుళ్ళుతోటి వీడియో చేసి పెట్టారు బీబీ నాచ్యార్ గురించి అని వక్ర భాష్యాలు చేస్తూ వీడియో పెట్టారు. అసలు నేను బీబీ నాచ్యార్ గురించి చేసిన వీడియో చూస్తే నేను అందులో చెప్పింది ఏంటి, అలాగే అసలు బీబీ నాచ్యార్ గురించి చేయడానికి కారణం ఏంటి, వెంకటేశ్వర స్వామి వారికిను ఈ బీబీ నాచ్యార్ కి వివాహం చేసేస్తారు, అలా ఎలా చేస్తారు అని అడిగినందుకు దానిని ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళిపోయి బురద చల్లే ప్రయత్నమే కాకుండా స్త్రీ అని కూడా చూడకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు.
కదా, మరి ఇది చేసింది ఎవరు? తోటి హిందువులే కదా చేశారు. తోటి హిందువులే తోటి స్త్రీ గురించి అంత అసహ్యంగా మాట్లాడుతున్నప్పుడు బయట వాళ్ళు వచ్చి మనల్ని హింసించరా? బయట వాళ్ళు వచ్చి మన దేవాలయాల మీద జులుం చూపించరా? బయట వాళ్ళు వచ్చి హిందువుల్ని నాశనం చేసేందుకు ప్రయత్నించరా? మనం మనమే కలిసి ఉండట్లేదు కదా. మనం మనమే కలిసి ఉండకపోతే బయటవాడు వచ్చి ఆక్రమించుకుంటాడు. ఇదివరకు ఎలా అయితే మనం బానిస బ్రతుకులు బ్రతికేమో, ఇప్పుడు కూడా ఆ బానిస బ్రతికే బ్రతకవలసి వస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.